ఓ ప్రశ్న నన్ను వేయనివ్వండి. మీరు చాలా మంచివాళ్ళు బ్రదర్స్, మీరే చాలా మంచివాళ్ళు. సాధారణంగా ఎవరైనా కాస్త గొడవ పడినా సరే ఆ ఫోన్లే పోయా పో అని చెప్పి వదిలేస్తారు. తిరిగి మీరు గొడవ పడరు. నాలుగు మాటలు అన్నా సరే మురిగి మురిగి వాడే నోరు మూసుకుంటాడులే పోని అనేస్తావు. ఎందుకయ్యా అంటే గొడవ పడడం మీకు ఇష్టం ఉండదు, తగాదాలు మీకు ఇష్టం ఉండవు, సమాధానాన్ని కోరేటటువంటి జీవితం, ఎవడ కర్మ వాడిది వాడు వాడి కర్మను బట్టి పోతాడులే అని చెప్పి కామైపోతావు. నువ్వు నీ భార్య కలిసి రోడ్డు మీద వెళ్తున్నారు. నువ్వు చాలా మంచివాడివి, ఎవరితో గొడవ పడవు. కానీ నువ్వు నీ భార్య కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఎవడో వచ్చి నీ ప్రక్కన ఉన్న నీ భార్య పక్క నిలబడి హాయ్ అన్నాడు. ఏమన్నాడు? హాయ్ అన్నాడు. నువ్వు చాలా మంచివాడివి, ఎవడితో గొడవ పడవు. ఎవడైనా గొడవ పడుతున్నా సరే వాడి కర్మ వాడిది, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి సాధారణంగా సర్దుకుపోతూ ఉంటావు. అలా సర్దుకుపోయే సౌమ్యుడు అయిన నిన్ను పక్కన పెట్టుకొని నీ భార్యను చూసి హాయ్ అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? పోనీలే పాపం, పోనీలే. హాయ్ అన్నవాడు కాస్త ఇంకొంచెం ముందుకెళ్ళి నీ భార్య భుజం మీద చేయి వేశాడు. ఏం చేస్తావు? తప్పు కదు నాన్న, తప్పు కదు బాబు, అలా చేయి వేయకూడదు తీనాయనా అంటావా? అంటారా? వాడు చేయి వేయడం ఆలస్యం. వాడికి తెలియకుండానే వాడి చెంప మీద ఏమవుతుంది? బలమైన దెబ్బ పడుతుంది. రేయ్! అవునా అవునా? నువ్వు చాలా మంచుడువుగా, నువ్వు చాలా దీనుడువుగా, సౌమ్యుడువుగా, సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళవుగా. అది ఎప్పటిదాకా? నా భార్య జోలికి వచ్చేంతవరకు. నా భార్య జోలికి వస్తే సౌమ్యము, మంచితనము, తగ్గింపు, దీనత్వము అవన్నీ తర్వాత. అర్థమైందా? ఎవడైతే సంఘము జోలికి వస్తున్నాడో వాడు దేవుని భార్య జోలికి వస్తున్నాడు. వాడి అంతు చూస్తాడు, వాడి అంతు చూస్తాడు దేవుడు. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, సంఘము జోలికి రావద్దు, దేవుని సంఘము జోలికి రావద్దు. నువ్వు ఎన్ని డ్రామాలైనా బయట ఆడు, ఎన్ని వేషాలైనా బయట వేయి, దానికి తగిన శాస్తి దేవుడు చేస్తాడు. కానీ సంఘము జోలికి రామాకు, దేవుడు నీ అంతు చూస్తాడు. ఈ సత్యం మర్చిపోవద్దు. కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నా, రాజకీయాలతోనో, పనికి మాలిన కులతత్వంతోనో సంఘాన్ని విడగొట్టాలనో, పనికి మాలిన ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను పాడు చేయాలనో ఎవడు ప్రయత్నం చేసినా వాడు సంఘాన్ని, దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు. వాడి సంగతి దేవుడు చూస్తాడు. క్రైస్తవ సంఘం జోలికి వస్తున్నావా? క్రీస్తును ఆరాధించే వారి జోలికి వస్తున్నావా? ఇక్కడ మందిరం పెట్టడానికి వీల్లేదు, ఇక్కడ చర్చి కట్టడానికి వీల్లేదు, ఇక్కడ ఆరాధన చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏ సంఘానికైనా వ్యతిరేకంగా నువ్వు పన్నాగం పన్నుతున్నావా, అడ్డుగా నిలబడుతున్నావా? జాగ్రత్త, నువ్వు దేవునికి అడ్డుగా నిలబడుతున్నావు. జీవము కలిగిన దేవుని యొక్క ప్రణాళికకు అడ్డుగా నిలబడుతున్నావు. అది నీకేమాత్రము క్షేమం కాదని ఆ విధంగా క్రైస్తవ సంఘాన్ని నిర్మాణానికి వ్యతిరేకంగా నిలబడ్డాం. క్రైస్తవులు ఆరాధిస్తున్నప్పుడు ఆరాధనకు వ్యతిరేకంగా నిలబడ్డాం. అది మొదటిగా మానవత్వం కాదు, ధర్మము కాదు, అది దేవుని దృష్టిలో నీకు మంచిది కాదు. కాబట్టి ఈరోజు ప్రభువు పేరట మనవి చేస్తున్నా, దేవుడు కళ్ళు ఎర్ర చేయక మునిపే, దేవునికి కోపము రేగక మునిపే, నీ పాపిష్టి పైచ్యమును, దేవుని సంఘము జోలికి వెళ్ళే ఆ పైచ్యమును, దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకుని జోలికి వెళ్ళే ఆ పైచ్యమును అదుపులో పెట్టుకుంటే మంచిది. ప్రభువు పేరట మనవి చేస్తున్నా.